siap dapat dengan pintu kecolannya sebesar gitu 6 sampai kata harus kemarin yang lebih yang bakshmi rujumham saranam prapatye ini agar pandura nabi kudam juga syawan maja bahkan శ్రావణ మాసం అంటే అత్యంత విశేషంగా ఆరాధించుకునేటువంటి సమయం మనం ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మవారితో పాటుగా స్వామివారిని కూడా ప్రార్థన చేస్తూ ఈ లోకమంతా క్షేమంగా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పాలతో మనం ఈ శ్రావణ మాసం మొత్తం అంతా కూడా భగవంతుడిని అమ్మవారిని ఇద్దరిని కూడా మనం ప్రార్థన చేస్తాం. అయితే ఈ శ్రావణ మాసం అనగానే అనేక రకమైనటువంటి వ్రతాలు పూజలు నోములు ఇలా మనం చేసుకునేటువంటి శుభ సందర్భం. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మన ఇంటి వరకు మాత్రమే పరిమితం చేసుకొని వ్రతాలు పూజలన్నీ కూడా మనం ఇవ్వవలసినటువంటి వాయినాలు కావచ్చు తాంబూలాలు కావచ్చు ఇవన్నీ కూడా అఖిల జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మనం మన ఇంట్లోనే సమర్పించుకునేటువంటి పరిస్థితి. కావున భక్తులందరూ కూడా ఎవరు కూడా ఎవరింటికి వెళ్లకుండా ఎవరిని పిలవకుండా మీ మీ ఇళ్లలోనే ఈ యొక్క వ్రతాలు పూజలు నిర్వహించుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరమైనటువంటి పద్ధతి. మనం ఒకరి ఇంటికి వెళ్ళడం వారిని మనం పిలవడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా శ్రేయస్కరం కాదది. కావున ఇది చెప్పడానికి చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆచరించాల్సినటువంటి పద్ధతి ఇదే. కావున మనందరం కూడా ఈ శ్రావణ మాసంలో మనం క్షేమంగా ఉంటూ భగవంతుణ్ణి విశేషంగా ప్రార్థన చేసుకునేటువంటి శుభ సమయం. అదేవిధంగా లేదు మనం శ్రావణ మాసంలో ఏదైనా చేయాలి అనేటువంటి సత్సంకల్పం ఉన్నటువంటి ఉంటే మీ దగ్గరలో ఉండేటువంటి గోశాలలు కావచ్చు విశేషంగా పశుపక్ష్యాదులకు ఏదైనా ఆహారాన్ని అందించినట్లు కావచ్చు ఇలాంటి కైంకర్యాన్ని మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే 13 కోట్ల మంది దేవతలకు కూడా స్వరూపమైనటువంటి గోమాతను శ్రావణ మాసంలో మీరు పూజించేటువంటి సమయంలో ఈ గోమాతలకు కానీ లేదు వానరాలకు కానీ ఇలా ఏదైనా ఒకదానికి మీరు ఆహారాన్ని అందించేటువంటి విధంగా చూసుకోండి. అంతేకాని పుట్టేదోళ్ళందరినీ పిలిచి వాయనాలు తాంబూలాలు ఇలాంటి పద్ధతులు ఏవి కూడా దయచేసి ఎవరు చేయకండి. ప్రస్తుత కాలంలో ఇది శ్రేయస్కరం కాదు కాబట్టి సమనీయంగా మీ అందరికీ కూడా మీ ఇంట్లో సభ్యుడిగా ప్రార్థన చేస్తున్నాను. లోకమంతా క్షేమంగా సుభిక్షంగా ఉండేటువంటి సమయం ముందు ముందు చాలా ఉంటుంది. మనం అనేక రకములైనటువంటి పూజలు వ్రతాలన్నీ అద్భుతంగా చేసుకునేటువంటి సమయం కూడా ముందు ముందు చాలా ఉంటుంది. ప్రస్తుతం నెలకొన ఉన్నటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడమే మనకు ఉన్నటువంటి ముందు కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగా మనందరం కూడా ఇంట్లో ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మనం అవలంబించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి భగవద్బంధులందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ శ్రీనృసింహ సేవావాహిని భద్రాచలం సర్వేజన సుఖ భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు.